एपी मंत्री वेलंपल्ली जनसेना पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि मरियु विजयवाड़ा पश्चिम नियोजकवर्ग इंचार्ज पोतिन वेंकट महेश तीव्र विमर्शलु गुप्पिंचारु। अम्मवारी ఆలయంలో ఏసీబీ సోదాలు జరిగిన నేపథ్యంలో అక్రమాలు బయటపడతాయనే భయంతో ఎన్నికల ప్రచారం కూడా నిలిపివేసి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కోసం వెల్లంపల్లి పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు। దేవాదాయ శాఖ మంత్రి పాల్పడిన అవినీతి అక్రమాల వలన అమ్మవారి ఆలయంలో జరుగుతున్న సోదాల వలన తన మంత్రి పదవి ఊడుతుందని భయపడి సజ్జల రామకృష్ణారెడ్డితో బేరం కుదుర్చుకునేందుకా అని ప్రశ్నించారు। జగన్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవీ కాలం మొత్తంపై ప్రతి అంశంపై దర్యాప్తు చేయించాలి। देवादाय शाख मंत्री वेलंपल्लि श्रीनिवास वारी डिविजन पर्यटन हठात् मुगिंचुकोनी ताडेपल्लिलो उंडेटुवंटि केंद्र कार्यालयं दग्गर पडिगापुलु कायडानिकि गल प्रधान कारणं एंटि दुर्गगुडिलो एसीबील सोदाल गुरिंचा लेदा देवादाय शाख मंत्रिगा रेंडु संवत्सरालुगा వారు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద సంజాయిచి చెప్పుకోవడం కోసమా లేదంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్లి వారి భర్తృప్ని కాకుండా చూసుకోవడానికి బేరం కుదుర్చుకోవడానికనే సమాధానం చెప్పాలి। సమాధానం చెప్పాలి। నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఒక్క దుర్గగుడి లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద అవినీతి కార్యక్రమాల మీద ఏసీబీ సోదాలు కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవీ కాలం మొత్తం మీద కూడా ఏసీబీ విచారణ చేయాలి। వారు సంతకం పెట్టినటువంటి ప్రతి ఫైల్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి। అందులో ఉండేటువంటి ప్రతి అవినీతి కూడా బయటపెట్టాలి। బర్తరఫ్ చేయాలి। మీరు గనుక బర్తరఫ్ చేయలేదంటే దేవాదాయ శాఖ మంత్రి మీతో బేరం కుదుర్చుకున్నట్టేని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారని కూడా ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా। నిజంగా మీది అవినీతి రైత పాలన అయితే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 2 సంవత్సరాల పదవీ కాలం మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయండి। ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమం మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము।